चित्तूर जिल्ला पुंगनूरुलो टेंशन वातावरण नेलकुंदी चंद्रबाबु पर्यटननु अड्डुकोवडानिकी वैसीपी सिद्धमैंदी बाबु गो बैक अंटू प्लकार्डुलु प्रदर्शिस्तुन्नारु पुंगनूरुलो प्राजेक्टुलु रानियकुंडा अड्डुकुन्न चंद्रबाबुनु ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివ్వబోమంటూ వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు అయినా సరే పొంగనూరులో రోడ్ షో చేసి తీరుతాం అంటోంది టీడీపీ ఈ క్రమంలో 500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ మనకు అందిస్తారు పొంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఏదైతే చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులను పరిశీలన చేయబోతున్నాడు ఈ క్రమంలోనే చిత్తూరుకు వెళ్తూ కూడా పొంగనూరు మీదుగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే దానికి భిన్నంగా కూడా పొంగనూరులో ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టనివ్వబోమంటూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా రోడ్ ఎక్కడం కూడా జరుగుతోంది మనం చూడొచ్చు కొన్ని వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు ఏ విధంగా భారీ ర్యాలీగా కూడా ఏదైతే పొంగనూరు నుంచి ఏదైతే పొంగనూరు బైపాస్ రోడ్డుకి వెళ్తూ ఉన్నారో అక్కడ చంద్రబాబు నాయుడు ఏదైతే మదనపల్లి నుంచి వచ్చే క్రమంలో అక్కడ అడ్డుకోవాలని కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి మొత్తం భారీ ఎత్తున ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగనూరులో చంద్రబాబును అడుగు పెట్టనివ్వం గో బ్యాక్ అంటూ కూడా ఏదైతే నల్ల జెండాలను చూపి నల్ల జెండాలను ప్రదర్శిస్తూ కూడా భారీ ర్యాలీ అనేది కూడా ప్రస్తుతం పొంగనూరులో చేపట్టినటువంటి పరిస్థితి అయితే దీనికి ప్రధాన కారణం పొంగనూరులో ఏదైతే మూడు ప్రాజెక్టులు ఆవులపల్లితో పాటు మరొక రెండు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటినీ కూడా ఏదైతే స్టే తెచ్చి చంద్రబాబు నిలిపివేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివ్వమంటున్నారు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఎందుకు అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు పొంగనూరులో అడుగు పెట్టకూడదు అనేది కాదు ఆయన రైతు ద్రోహి అండి ఎందుకంటే మూడు ప్రాజెక్టులకు కొన్ని వేలాది రైతులకు బాగు జరిగే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మేలు జరగకూడదు రైతు ద్రోహి రైతులందరూ నాశనమైపోవాలి నీళ్లు లేకుండా ఈ జిల్లా వాళ్ళు అలవటిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన సహకరించకుండా కోర్టులో విరుద్ధంగా పోయి ఆయన స్టే తీసుకొచ్చాడు ఈ రోజు కొన్ని వేలాది మంది లక్షలాది మంది రైతులు బాగుపడతారు అటువంటి పరిస్థితుల్లో నేతగుంటపల్లి ఆవులపల్లి ముదివేడు ఈ జిల్లాకు సస్యశ్యామలం అవుతుంది చిత్తూరు ఉమ్మడి జిల్లా అట్లాంటిది మనిషి నిలిపినాడంటే రైతులు కడుపు కొట్టే ఒకటి రైతు ద్రోహి అని కూడా ఏమంటారు ఇది మీ రైతుకు విలువలకే వదిలేస్తుంది అందుకనే ఏదైతే మూడు ప్రాజెక్టులను ఏదైతే పొంగనూరు లోపలికి మూడు ప్రాజెక్టులను కూడా జరగనివ్వకుండా కోర్టులో స్టేవేజ్ అడ్డుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొంగనూరులో అడుగు పెట్టకూడదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొత్తం ఎటు చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఉన్నారు భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి మరొక వైపు